కోరుకుందాం. ఇంతకు జగనాలు వాలంటీర్లను పెట్టిండా, లేకపోతే వెనకటి పెత్తందారులను జాగీర్దారులను పట్టుకొచ్చి ఈ రూపంలో పెట్టిండా? ఒక రెడ్డి వాలంటీర్ పుణ్యమాని బహుజన బిడ్డ బలిపీఠం ఎక్కిండట. అధికార పార్టీ అండదండలతోటి వాలంటీర్ రెచ్చిపోతురని లోకల్ వాళ్ళు ఒలిపెడతా ఉన్నారు. ఇక చూడు రాదే ముచ్చట. అంటేనేమో అన్నం అని అంటారు, అనకుంటేనేమో మొత్తం అన్నరాజ్యం మమ్మల్ని ఎవలేం చేస్తారు అని రెచ్చిపోతుంటారు. ఏమన్నా చక్కదనం ఉన్నదా జగనాల్ గారు? నీ రెడ్డి తమ్ముల నిర్వాహకం కడప జిల్లా కాశీనయన మండలం నరసాపురంల గురప్ప నాయన బాలయ్యకు పాఠం బాగాలేకుండేనాట. డాక్టర్ ఇంటికి వచ్చి పరీక్షలు చేసిండట. అంతలో ఆ గ్రామ వాలంటీరు బాలయ్య కరోనా వచ్చిందని ఊరంతా చెప్పుకో తిరుగుతుండే. వరకాల అగో అట్టెట్లా చెప్తావా, మా టెస్టే రాకుండా అని గురప్ప నీళ్ళ తీసిండట ఆమెను. ఇక అంతలో ఆ వాలంటీర్ భర్త సుబ్బరామిరెడ్డి, పిచ్చిరెడ్డి, హనుమంతరెడ్డి అనేటోళ్ళు కలిసి ఆ గురప్పను బెల్ట్ తోటి చెప్పులతోటి కొట్టి ఇజ్జతంతా తీసిరాడా బజాట్ల. పాపం గురప్ప అవమానం తట్టుకోలేక కత్తితోటి ఓడుచుకున్నాడు. ఇక దవాఖానలోనే పానం విడిచిండు. ఇంకా గమ్మత ముచ్చట ఏంటంటే మళ్ళీ వాళ్ళకేదో జరగకూడదు అన్యాయం జరిగినట్టు వాళ్ళే గురప్ప మీద కేసులు పెట్టుడుతోటి ఊరంతా అట్టుడుకుతున్నది. అయ్యా జగనాల్ గారు వాలంటీర్కే కాదు వాళ్ళ ఇంట్లో కూడా ఇచ్చిన ఉలే ఇంత అధికారం మనుషులను కొట్టుమని తాను అని కులం కులం ఒకటి ఇంటికి రారు ఎంకటి అంటే ఇదే కావచ్చు అంటున్నారు జూహినోళ్ళు. చిరుతపులు ఊర్లను దత్తత తీసుకున్నట్టే కొడుతున్నది, కానీ మొన్ననే చెప్పుకుంటే కదా ఇప్పుడు మహారాష్ట్రలో ఓ చిరుతపులు ఏకంగా ఇంట్లోనే సంసారం పెట్టింది. నాసిక్ కాడు ఉండే ఓ రైతు గుడిచెల్లంట నాలుగు పిల్లలను అన్నదట. అడవి అధికారులకు ముచ్చట ఎరుకైంది. పులి పిల్లలను చూసి మస్తు మురుస్తా ఉన్నారు. ఇక బరసాల కూడా చేయరు మరి ఇంకేంది.